రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఫ్రెండ్స్, 10 టీవీ ప్రసారించినటువంటి లైవ్లో ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి డిబేట్ అనేది జరగడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ డిబేట్లో అంశాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ముప్పాళ్ల శంకర్రావు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు సూర్యరావుల 10 టీవీ ప్రత్యేక లైవ్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ గత 8 నెలల కాలం నుండి వాయిదాలతో కొనసాగుతుందని తెలపడం జరిగింది. ప్రభుత్వానికి ఏ న్యూస్ లేకపోతే అప్పుడు డిఎస్సి గురించి ప్రకటన చేయటం జరుగుతూ ఉంది, లేకపోతే లేదు. టీచర్ అభ్యర్థులను మాయ చేయడానికి పదే పదే నోటిఫికేషన్ అంటూ ఊరిస్తున్నారు. నిజంగా టీచర్ పోస్టులను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వంకు అసలు లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి అని పలుమార్లు అభ్యర్థులను కంగారు పడుతున్నారు తప్ప అసలు నోటిఫికేషన్ గురించి ప్రస్తావించడం లేదు. టీచర్ అభ్యర్థుల నియామకం అసలు జరపకుండా ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారు. అసలు ఉపాధ్యాయులు లేకపోతే నాణ్యమైన విద్య అనేది అసలు ఎలా వస్తుంది అనేది కూడా వాళ్ళు ప్రశ్నించారు. 2 సార్లు టెట్ నిర్వహణ చేశారు, అయినప్పటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ప్రభుత్వం పదే పదే మోసం చేస్తూ వస్తుంది. తొలుత టెట్ నిర్వహించిన సమయంలో 14,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. తరువాత 2వ టెట్ నిర్వహించిన సమయంలో పోస్టుల సంఖ్యను తగ్గిపోయింది, 10,000 పోస్టులను తగ్గించడం జరిగింది. ఇంకా మళ్ళీ ఆగస్టు కేబినెట్ సమావేశం జరిపి మొత్తం 20,000 పోస్టులు భర్తీ అని తెలిపింది. కానీ అందులో 9,000 టీచర్ పోస్టులను 9,500 టీచర్ పోస్టులని వివరించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు. 2016లో కూడా నిరుద్యోగులను ఇలాగే మోసం చేశారు అని వాళ్ళు తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రోజురోజుకి ఏపీడిఎస్సి గురించి పెంచుకుంటూ పోతుంది. ఫ్రెండ్స్, we'll be right back.